मैं बहुत सारे मंदिर घूमी हूँ, वहीं पे भी इतना फुलफिल नहीं हुआ जितना यहाँ पे आके आके एक महीने के अंदर ही मैं प्रेगनेंसी मेरा कंफर्म हुआ इधर आए। తల్లి చాలా గట్టిగా చేతిలో చేసి బండారిచ్చి గట్టిగా చెప్పింది, నీ ఇంటికి నేను నిలబడి చేస్తానని. ఒక 1 ఇయర్ లోపు నేను ఏ పని ఆపలేదండి. ఇంట్లో ఏ కష్టం ఉన్నా మీ ఇక్కడ గుడికి వచ్చి కాలు పెట్టగానే చాలు, మాకు మనసులో ఏం బాధ ఉందో ఆ తల్లి చెప్పేస్తుంది. ఒక్కరు పోయి ఇద్దరిద్దరు పోయి ముగ్గురు పోయి నలుగురు అట్లా మొత్తం ఫ్యామిలీ అందరు కలిసిమెలిసి ఇక్కడ మంచిగా జాతర నడుస్తుంది. ఏ దేవుడైనా కానీ ఎక్కడ ఉంటాయి అన్ని చేయలేకుండా ఏ దేవుడు మొక్కవచ్చు. ఎక్కడో ఉండేవాడిని ఇక్కడ స్టిల్ ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నానంటే ఈ అమ్మవారి దయవల్లనే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనం తోటమైసమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కోరికలు నెరవేరిన భక్తులు అయితే ఇక్కడ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి ఏమేం కోరికలు నెరవేరాయో ఒకసారి మనం వారితోనే తెలుసుకుందాం. ఇది నమస్తే, కైసే? మే ఠీక్ హూ, ఆప్ కైసే? అచ్చా, ఆప్కు క్యా? 10 సాల్ కే బాద్ మేరకో యే బచ్చా హువా హై, వో భీ యే మందిర్ ఆనే కే బాద్ హీ హువా హై, మాతా కీ దయా సే. ఓకే. మే బహుత్ సారే మందిర్ ఘూమీ హూ, బహుత్ సారే మన్నతే మాంగీ, కహీ పే భీ ఇత్నా ఫుల్ఫిల్ నహీ హువా जितना यहाँ पे आके आके एक महीने के अंदर ही मैं प्रेगनेंसी मेरा कंफर्म हुआ इधर आए. हाँ, मैं पहली बार आई थी और दशहरा में आई थी. उस दिन के बाद एक महीने में ही मेरे को प्रेगनेंसी का कंफर्मेशन आया था माता की दया से. और 9 मंथ्स मेरे को बिल्कुल कोई तकलीफ नहीं थी, ना वॉमिटिंग्स था, ना कोई साइड इफ़ेक्ट्स, कुछ भी नहीं. मेरा बच्चा भी उतना हेल्दी और सब अच्छा हुआ. और आफ्टर प्रेगनेंसी भी मेरे को कोई तकलीफ भी नहीं है, ना बच्चे से है ना है, ये सब माता की दया से हुआ है. माता क्या बोले आपको? माता बोले थे कि मैं आपको बेटा दूंगी करके बोले थे. बेटा बोले? हाँ, बेटा ही बोले थे. और मेरे लाइफ में अप्स एंड डाउन थोड़े थे जिसके कारण मैं बहुत टेंशन में रहती थी, बट माता बोली कि आपको जो बच्चा मैं आपको दे रही हूँ उसके कारण ही आपका सब ठीक होगा. और वैसा ही हुआ, मुझे जो भी फिनेंशियल हर्डल्स वगैरह जो भी है, 1 रुपए की तकलीफ के बिना मेरे को बच्चा मिला है, वो भी माता की देन से. ओके, थैंक यू. ఎలా ఉన్నావు? ఓకే. అసలు మీకేం మిరాకిల్ జరిగింది ఇక్కడ మైసమ్మ దగ్గరకు వచ్చినప్పుడు? మైసమ్మ దగ్గరకు వచ్చినాక చాలా జరిగిందండి. మాకు చెప్పుకోవాలంటే అది చాలా ఉంది. దేవుడిని మొక్కడు అంటే మొక్కుతాడు వదిలేస్తాడు అంతే, ఎంత చేయాలో అంతేనే చేయాలంటాడు. నేను ఇంకా కొంచెం ఎక్కువ ఏదైనా చేస్తానో కూడా నువ్వు ఏదేదో మొక్తం ఎందుకు ఏం చేస్తావు అవన్నీ అవసరమా అంటాడు. కానీ ఇక్కడ అయితే నమ్మకం అంటే నేను కూడా అంత నమ్మను, ఆయన అంత నమ్ముతాడు. అసలు ఈ దేవుడు ఎలా తెలుసు? మేము ఉండేదే ఇక్కడ, ఇక్కడే ఉంటారు వ్యాపారాలు అమ్మ వాళ్ళదంతా. మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడే, మా పెద్దనాన్న వాళ్ళందరూ అక్క వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి వస్తుండే, అంటే మేము ఇక్కడ అక్క వాళ్ళు భోజనం చేస్తుండే పుట్టి వచ్చి వెళ్తుండేది, అంతా తోట ఉండేది. ఇక్కడ సైడ్ రావాలంటేనే భయపడేది మేము. ఎందుకు పాములు ఇవన్నీ? పాములు అంటే కనిపించేది కాదు, లోపలికి ఉండేది అట్లా. అమ్మవారు తిరుగుతుండే అంటుండే, అమ్మవారు తిరుగుతుండే అంట. అప్పుడు ఇక్కడ అంతా అక్క వాళ్ళు ఉండే, ఇల్లు తక్కువ ఉండే. మీరు చూసారు ఎప్పుడైనా వాళ్ళ అక్క వాళ్ళకి గజ్జల సౌండ్ వచ్చేది అంట వాళ్ళకి? ఎప్పుడైనా అమ్మవారి దర్శనం తీసుకున్నారా మీరు? అంటే చూడడం కానీ అట్లా చూడలేదు. ఇక్కడ తల్లిని చూడాలంటేనే భయం, లైవ్ లో చూడాలంటేనే ధైర్యం లేదు, అమ్మవారిని చూడాలంత ధైర్యం ఉందా? ఓకే, ఇంకేం మిరాకిల్స్ జరిగాయి? మేము ఇల్లు కట్టుకోవాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది. మా దగ్గర కొంచెం గోల్డ్ ఉండే, కొంచెం డబ్బులు ఉండే, కానీ అది కూడా ముందుకు సాగట్లేదు అనమాట. సిన్స్ 2006 నుంచి అనుకుంటున్నాం మేము, నా బిఫోర్ లాస్ట్ ఇయర్ అయిపోయింది మా ఇల్లు. ఓకే, ఒక 1 ఇయర్ లోపే మేము ఎట్లా అనుకున్నాం అట్లా ఎటువంటి ప్రాబ్లం లేకుండా G+2 కట్టినాము. మేము ఏ అంటే లోన్లు తెచ్చుకున్నాము, ఎక్కువ 2-3 రూపీస్ ఇంట్రెస్ట్ లేకుండా. ఇప్పటికి కూడా ఏ అప్పులో ఇంటికి రాకుండా తల్లి అక్కడికక్కడే చదివిస్తుంది. అందరు కూడా అన్నారు మీరు ఇల్లు కట్టలేరు, అది ఉన్నది అమ్మేసి ఎక్కడన్నా కొనుక్కోండి అన్నారు. ఎందుకు కట్టలేరు అని చెప్పారు అంటే అందరూ చుట్టాలు ఉన్నా కూడా అడిగిన వాళ్ళు ఎవరు ఇవ్వాలని రూల్ లేదు కదండి. అట్లానే మీరు కట్టుకోలేరు కాబట్టి ఉన్న ఇల్లు అమ్మేసి కొనుక్కోండి అన్నాం. మేమేంటంటే ఉంటే అదే కట్టుకుంటాము, లేకపోతే వదిలేసానే ఇక్కడ నన్ను రెంటికి వెళ్ళిపోవాలని ఆలోచించాం. ఇంక ఇక్కడ తల్లి దగ్గరకు వచ్చినాక ఒక కరోనా టైంలో వచ్చాం మేము, మా అత్తమ్మకి బాగాలేదని వచ్చినాము. కానీ మా అత్తమ్మ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయింది. చనిపోతుందని అంటే అకాల మరణం వస్తుంది, అకాల మరణం ఉన్నది అని చెప్పారు. అది కరోనా టైంలో కరోనా వచ్చిపోయింది, భయంతో హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది అన్నమాట. ఓకే, ఇంకేమేం మిరాకిల్స్ జరిగాయి? ఆ తర్వాత వచ్చినాం అదే ఇల్లు కోసము. ఒక 2-3 సార్లు వచ్చినా చాలా ఆటంకాలు వచ్చినాయి తల్లి చెప్పింది. ఎన్నిసార్లు వచ్చినా మాకేం జరగట్లేదు, ఎందుకు అందరు జరుగుతుంది అనుకున్నాం.
తర్వాత తల్లి చాలా గట్టిగా చేతిలో చేసి బండారిచ్చి గట్టిగా చెప్పింది, నీ ఇంటికి నేను నిలబడి చేస్తానని. ఎట్లా చెప్పిందో అట్లా ఒక 1 ఇయర్ లోపు నేను ఏ పని ఆపలేదండి, మొత్తం కంప్లీట్ చేసుకుని నేను 1 ఇయర్ లోపు ఫర్నిచర్ కబోర్డ్ తో సహా చేసుకుని ఇంట్లో డెకరేషన్ ఇంటికి ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. గృహప్రవేశం ఒక డబ్బులు లేవు ఇంట్లో, ఏం లేదు, డబ్బులు ఇచ్చారు ఇంటికి. మా ఫ్రెండ్ దగ్గర చెప్పండి వెళ్తే, మా ఫ్రెండ్ 1 లక్ష రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టిండు. అరే ఉన్నాయన్న అంటే లేదన్నా పెట్టుకోనా పెట్టుకోనన్నా, కానీ నాకు అవసరం ఉంది ఖర్చు. అయ్యగారికి డబ్బులు వేయనిపి నా దగ్గర డబ్బులు లేకుండే, అట్లాంటిది టెన్షన్ లేకుండా అయిపోయింది. అప్పుడు అట్లా తీరుతున్నాయి పెట్టుకోమన్నది. ఆ బిజినెస్ రన్నింగ్ నడుస్తుంది. ఇక తల్లి దగ్గరికి నేను షాప్ పెట్టినప్పటి నుంచి 15 డేస్కి ఒకసారి, మంత్లీ వన్స్ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని అయితే కంపల్సరీ. నేను రాకుండా నా బాబు వస్తాడు, మా బాబు రాకుండా మా మిస్సెస్ వస్తుంది. ఇంట్లోకైనా ఒకరు 100% రావాల్సిందే. మాకు కొద్దిగా ఏమన్నా కొద్దిగా డిఫరెంట్ ఏమైనా హెల్త్ విషయంలో పిల్లల ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపించింది అనుకో, 100% ఎక్కడికి పో, ఫస్ట్ ఇక్కడ రావాల్సిందే. ఇక్కడికి వచ్చి ఫేస్ చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోయినాం అంటే కథం. హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. నాకు వెరాకుల్ వెన్స్ వచ్చి కాల్ బస్ట్ అవుతుంది. ఓకే, ఈ కాల్ తీసేయాలన్నాడు డాక్టర్. ఇప్పుడు నాకు స్టాకిల్స్ వేసుకున్నాను నేను, ఆ కాల్ తీసేయాలన్నాడు. అది అట్లాంటి దానికి తల్లి ఏమన్నా నువ్వు ఇంత ఆపరేషన్ అవన్నీ చేపించుకోకు, వారం రోజుల్లో నీకు తగ్గుతుంది, నువ్వు పోరు అని అన్నాడు. తగ్గిపోయిందా? 1 వీక్ లో నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు. 1 వీక్ లా, 1 వీక్, 1 వీక్ లా. అసలు మళ్ళీ ట్యూస్డే వచ్చే వరకు అసలు నడుచుకుని వచ్చినాం. అమ్మకు పండగ చేసినాం, అది మా సంతోషం కోసం. అమ్మ నాకు అందించినప్పుడు నేను కొద్దిగా అమ్మకు తక్కువనే, అమ్మకు ఎంత చేసినా తక్కువనే, నా తృప్తి కోసం ఏదో నాకు కలిగింది ఇచ్చేసాను, అది నా ఆనందం. చాలా ఆ తప్పు అది అట్లా అనొద్దు. అది మరి ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, ఎవరో ప్రెసిడెంట్ గుడి దేవుని నమ్మని వాళ్ళు, అది దేవుని మూర్ఖులు నమ్మకున్నా కూడా నమ్మని కూడా వచ్చి తల్లిని మొక్కుతున్నారు. ఆయన ఒకసారి ఇక్కడ వచ్చి మొక్కుతే దాని ముంగటికి వచ్చి, అమ్మవారి ముంగటికి వచ్చి కులగొడతా అని మాట్లాడితే ఆయనకు ఉంటుంది అసలు. అంత ధైర్యం ఉన్న వ్యక్తి ముందుకు వచ్చి మాట్లాడాలా, అంతే కదా. ఎందుకండి ఒక్క మధ్యాహ్నం టైంలో ఒక్కడి గుళ్ళో కూర్చోమనండి, ఎవరైతే అన్నారో ఒక్కడి గుళ్ళో కూర్చొని చేయాలంటే చాలా దుర్మార్గం, చాలా మీరు పెట్టి మాట్లాడండి, పెట్టి మీరు కూడా వచ్చి మొక్కలు ఎవరిని వద్దంటారు. దేవుడు తల్లి ఇక్కడ ఉన్నా కూడా ఇంత మంది ఉన్నా నువ్వు ఇంటోళ్ళు బయటోళ్ళు అన్నది, ఒకవేళ నువ్వు ముందు వచ్చి నువ్వు వెనకాల వచ్చి ముందు కూర్చున్నా నేను లేపేస్తాను తల్లి. అవును, వాళ్ళ ఇంటి అమ్మని కూడా అంతే, నీ ఏ టైం వస్తున్నావు, నువ్వు ఎక్కడ వస్తున్నావు, పో లైన్లో కూర్చున్న వాళ్ళు మనుషులు కదా అంటది, లేపేస్తుంది. మేము కూర్చోవాలన్నా భయపడతాం, ఇక్కడ వచ్చిన వాళ్ళు సీరియల్గా కూర్చోకుండా మధ్యలో ముందుకు వచ్చి కూర్చోవాలన్నా భయపడతారు. ఆమంత ఆమె పిలుస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే పిలుస్తుంది. అట్లాంటి జరిగింది కూడా, పిలిస్తే చెప్తున్నా. తప్పకుండా అక్కకి హెల్త్ బాగాలేదన్నప్పుడు చాలా మంది, అప్పుడు ఇంకా చాలా మంది ఉండేది, 30-40 మెంబర్స్ ఉండేది. ఆమె మొత్తం అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది, అసలు ఆ భరోసానే లేదు. కొన్ని 3-4 హాస్పిటల్ తిరిగినాము, మా అక్క కూతురు వచ్చింది ఎల్లో డ్రెస్ వేసుకుని వచ్చి కూర్చుంది. చాలా నంబర్, ఒక 30 నంబర్ ఏమో ఉంది. ఒక ఇద్దరు ముగ్గురు అయిపోయినాక తల్లి పిలిచింది, పచ్చరంగ వేసుకున్న దాన్ని చాలా బాధలో ఉంది, తను ముందుకు రమ్మని చెప్పి. అది మీ అక్క కూతురు? మా అక్క కూతురు, మేము కూడా ఉన్నాము అప్పుడు. ఓకే, ఇక్కడ మేము కూడా ఉన్నాం, ఇద్దరం వచ్చినాము. మరి హెల్త్ ఇష్యూ సాల్వ్ అయిందా? సాల్వ్ అయిపోయింది, అదో మంచిగా ఉంది. ఏం హెల్త్ ఇష్యూ అమ్మ? అంటే ఫీవర్ వచ్చి బాగా బ్రెయిన్కి ఎక్కింది, ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి లా తీసుకుపోయారు. ఇక్కడిక్కడ అన్నీ చూపించారు, ఎక్కడ తక్కువ కాలేదు, అక్కడ తీసుకుపోయారు. ఆడ కూడా వారం రోజులు టైం ఇచ్చింది, అప్పటిదాకా మేమేం చెప్పలేము అన్నారు.
ఇక మా ఇక్కడ మా పెద్దనాన్న ఒక కోడలు ఉంటుంది, ఆమె అంటే ఇక్కడికి వస్తుండే కానీ సిగాలు గట్టోళ్ళు వాళ్ళని మేము ఒప్పుతుండే, ఇంట్లో దేవుని మొక్కుతుండే, గుడిలో పోతుండే, అట్లా చేస్తుండే. కానీ ఇక మా ఆమె చెప్తే సరే అని మా బిడ్డలు వచ్చారు ఇక్కడ వచ్చి స్వామి దగ్గర అమ్మ దగ్గర మొక్కుకొని ఇట్లా అయ్యింది. టోటల్ ఇప్పుడు మీ హెల్త్ క్యూర్ అయిందా? అయ్యిందా. ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు మరి వస్తున్నారా? వస్తున్నాం. అలా అంటారు. ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడికి? ఓకే. ఇంకేమైనా కోరికలు నెరవేరు? కోరికలు అంటే ఇప్పుడు ఉన్నాయి మాకు, మా కొడుకు పెళ్లి కావాలి, ఆ తల్లి చూపించాలి. మరి మొక్కారా తల్లిని? ఏం అడిగారు? ఇచ్చారా? మరి టైం ఉందా? టైం ఉందన్నారా? ఓకే. మా అబ్బాయి కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇక్కడ హెల్త్ బాగాలేదంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండనమాట. కొంచెము ఎన్ని హాస్పిటల్ కూడా తిరిగినాము, ఇన్ని మందులు వాడాలా, ఇట్లా ఉంది మా పరిస్థితి. అంటే ఒకళ్ళకి చెప్పుకోనంత బాధగా వచ్చిన ఉంటాము ఈ గుడ్ల. నేను నా భర్త హస్బెండ్ ఇద్దరం ఏడ్చుకుంటా బాధపడుకుంటూ వచ్చినాము. ఎప్పుడైతే ఈ గుడ్ల కాలు పెట్టిన మా అమ్మ నమ్ముకున్నామో ఆ తల్లి మా బాధ కనుక్కొని మా అబ్బాయిని మంచిగా చేసింది, మా అమ్మాయి మంచిగా వచ్చేసింది. మా ఇంట్లో ఏ కష్టం ఉన్నా మీ ఇక్కడ గుడికి వచ్చి కాలు పెట్టగానే చాలు, మాకు మనసులో ఏం బాధ ఉందో ఆ తల్లి చెప్పేస్తుంది. ఎంతమంది పబ్లిక్ ఉన్నా కానీ ఆ నెంబర్లో మమ్మల్ని పిలిచి ముంగట మా కష్టాలు ఏంది, మా బాధలు ఏంది ఆ తల్లి చెప్పేస్తుంది. మేము నోరిపి మాట్లాడాలని అవసరం కూడా ఉండేది, ఆ తల్లి చెప్పేస్తుంది, ఆ తల్లే చెప్తారు. అంత నమ్మకంతో ఇక్కడ వస్తున్నాం మేము. ఇప్పటికి కూడా మేము వచ్చిపోతూనే ఉంటాం, నేను కాకుండా మా అబ్బాయి అన్న, మేము మా ఆయన అన్న, ఎప్పుడైనా మేము వస్తూనే ఉంటుంటాం. అంటే నా తల్లి ఉంది కాబట్టి నమ్మకం. అంటే మా ఫ్యామిలీ కొంచెం కష్టాలు కొన్ని బాధలు ఉండే, అట్లా మేము వస్తుంటే ఈ తల్లి దయ వల్ల కొంచెం మంచి జరిగింది మాకు. అప్పటి నుంచి నమ్మకం ఇంకెక్కువ కలిగింది, అమ్మ ఉంది మాకు, అమ్మ ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని మంచి జరుగుతుంది, నమ్మకం కూడా బాగుంది. సేవలు చేసుకుంటూ ఉంటాం, టైం ఉంటే వస్తుంటాం పోతుంటాం. అన్నయ్య కూడా చాలా మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు, ఆడపిల్లలని మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పడలే, అంటే పరాయి వాళ్ళు మా వాళ్ళు అలా చూడరు అన్న, మా సొంత సిస్టర్ లాగా మమ్మల్ని బాగా చూసుకుంటారు. అలా నమ్మకం మా అన్నయ్య కూడా బాగుండాలా, గుడి కూడా బాగుండాలని అదే కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఎవరో వచ్చి గుడి కూలగొట్టేస్తాం, నేనైతే అనుకుంటున్నా అదే తప్ప. ఆ తల్లి తల్ల కానివ్వదు, నిజమైన తల్లి నమ్మకు మేము నమ్ముతున్నాం కాబట్టి ఆ తల్లి మాకు ఉండి ఇంత సేవ చేపిస్తుంటుంది. నువ్వు అలా ఎలా అంటావు, అమ్మ ఉంది కదా, ఏదైనా ఉంటే డైరెక్ట్ వచ్చి అమ్మ దగ్గర మొక్కుకొని మాట్లాడండి, అలా చెప్పడం తప్పు కదా. అవును, అందే మేము అనుకుంటున్నాం. ఆ తల్లి అయితే అట్లా కానియ్యది, మేము కూడా అట్లా కావద్దు అనుకుంటున్నాము. గుడి మా అన్న అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. తోటమైసమ్మ గుడి అండి. నేను ఇక్కడ మీకేం మిరాకిల్స్ జరిగాయండి? నాకు యాక్చువల్గా నాకు మినికస్ టేర్ అనేసి మోకాల లోపల నాకు చిన్నగా ఇంజురీ అయ్యిందండి. ఫర్ నేను వచ్చేసి కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నాను, వాకబుల్ సిచ్యువేషన్లో కూడా లేదు. నాకు తెలిస్తే అమ్మవారి దగ్గరికి వెళ్తే నయమవుతుంది అనేసి చెప్పబడ్డాను. సో నేను నా అంతలా నేను నడుచుకుంటూ రాని పరిస్థితిలో అమ్మవారి దగ్గరికి వచ్చాను. ప్రతి డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ప్రతి డాక్టర్స్ ఆపరేషన్స్ అనేసి చెప్పారు, ఆపరేషన్ చేస్తేనే అది నయమవుతుంది. కానీ అమ్మవారి దగ్గర రాగానే అమ్మవారు ఒకటే చెప్పాను, ఆపరేషన్ చేయకూడదు, ఏం చేయకూడదు, నేను నీకు చేసిస్తాను, నేను నేను నిలబెట్టిస్తాను. అండ్ ఈరోజు అమ్మవారి దయ వల్ల నేను ప్రతి ఒక్క పని నేను నా అంతా నేను మామూలుగా యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ ఎలా ఉన్నాను యాజ్ ఇట్ ఈస్ నేను అలాగే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, నో మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా నాది నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నో అమ్మవారి దయ. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎలా? ఫైనాన్షియల్లీ కూడా మా ఇంట్లో మా మిసెస్కి కూడా ఆ జాబ్ లేకుండే అమ్మవారి దయ వల్ల అమ్మవారు కూర్చొని అమ్మవారి దగ్గర ప్రార్థన చేయగానే అమ్మవారు సృష్టించింది. అండ్ ఇప్పుడు కూడా నేను సపోర్ట్ మా వైఫ్ సపోర్ట్లోనే ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవుట్. నేను ఒక చిన్న బిజినెస్ ఉంది, అమ్మవారికి దయ కూడా ఆ బిజినెస్ కూడా అమ్మవారు రన్ చేస్తుంది అనేసి కోరుతున్నాను నేను. మా బాబు కూడా ఉన్నాడు, చిన్న బాబు. నా చిన్న బాబుని కూడా అమ్మవారు చాలా మంచిగా చూసింది. అతనికి అతని బిహేవియర్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా అమ్మవారు చాలా ఆదుకున్నారండి. అమ్మవారి గుడి ఎవ్వరూ ఏమి ఎక్కడ ఏమి డిస్టర్బ్ చేయలేరండి. అంత ఒక మానవుడికి ఒక దేవుడితో ఒక అడ్డు రావాలి అంటే అంత శక్తి లేదు ఒక మానవుడికి. యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ ఒక దేవుడికితో అగేన్స్ట్గా రావాలంటే అది సాధారణమైన ఇష్యూ కాదు. అమ్మవారు మమ్మల్ని రక్షిస్తుంది, తన కూడా రక్షించుకుంటుంది. ఆ టెంపుల్ ఎక్కడ పోదు అది మా నమ్మకం అమ్మవారి మీద.
అంతే. ఇక్కడ వస్తాము, టెంపుల్ కి కూడా వస్తాము. మేము అందరం ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉంటామే కానీ ఇక్కడికి వచ్చి అన్ని సేవలు మేము చేసుకుంటాము. అంతా మంచిగా జరిగిందండి మాకు ఈ టెంపుల్లో. అమ్మవారు స్వయంగా ఇక్కడ ఉన్నారండి, స్వయంగా ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము డైరెక్ట్ అమ్మవారితోనే మేము ఇంటరాక్ట్, అమ్మవారే మాతో మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అమ్మవారు ఎన్నో అనుకుంటా వస్తాము, కానీ అమ్మవారు చెప్పేస్తారండి. అమ్మవారు అన్ని విధాలుగా మాకు చెప్పేస్తారు. మేము వచ్చి ఓన్లీ కూర్చుంటాము అమ్మవారి ముంగట. అమ్మవారు మేము చెప్పకముందే దాని సమాధానం మాకు చెప్పేస్తుంది, ఇలా కాదు ఇలా చెయ్యండి అనేసి అమ్మవారు ఒక దారి చూపించేస్తుంది. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు ఉన్నామండి అమ్మవారి దయతో. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము చిన్నగా ఉన్న గుడి చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం అండి ఇక్కడ. మేము మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి గుడి చిన్నగా ఉండే. ఓకే. చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. మాకు అన్ని సక్సెస్ అయింది ఇక్కడ వచ్చినప్పటి నుంచి. మాకు ఏ విధాలు కూడా మాకు మాకు ఎంత రోగం ఉండని, ఏది ఉండని, కష్టం ఉండని, నష్టం ఉండని అందరూ మేము వచ్చి ఇక్కడ అందరు మా ఫ్యామిలీ మొత్తం మేము వచ్చినప్పుడు అందరు మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఇక నలుగురికి చెప్పినాం మేము. ఇక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర మంచిగా అయిపోతుంది దేవుడి దగ్గర. ఓకే. ఏమేమి ఇష్యూస్ మీకు మంచిగా అయ్యాయి? మాకు మా పిల్లలకు పిల్లలేరు, అభాషణ అయితేనే ఉండే. మా పిల్లలకు పిల్లలయ్యారు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలే, మాకు కష్టాలు ఉండే, అప్పులు ఉండే, అన్నీ తీరిపోయింది. సంతోషంగా ఉన్నాము. పూజ ఒకటి చేయాలి దేవునికి. ఏం పూజ చేద్దాం? దేవుని బోనాలు చేయాలి. బోనాలు చేస్తామని? బోనాలు చేస్తాం, ముక్కినాము. ఓకే. మరి ఇక్కడ వచ్చినప్పటి నుంచి మంచిగా అందరికీ మంచిగా అయింది. నలుగురికి మేము చెప్పినాం కురా, ఒకళ్ళు పోయి ఇద్దరిద్దరు పోయి ముగ్గురు ముగ్గురు పోయి నలుగురు అట్లా మొత్తం ఫ్యామిలీ అందరు అందరు కలిసిమెలిసి ఇక్కడ మంచిగా జాతర నడుస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు నష్టమని పోలే, మంచి హ్యాపీగానే పోయారు అందరు. ఓకే, థ్యాంక్ యూ. కానీ వచ్చి ఇక్కడ అందరు ఎవరెవరు ఇది చేస్తారు వాళ్ళందరు నాశనం అయిపోతారమ్మా. ఈ దేవుణ్ణి మొక్కి ఈ దేవుని ఇట్లా చేస్తే కానీ వాళ్ళు పూటకు లేకుండా పోతారు, ఇది మాత్రం గ్యారంటీ మేడం. కూలగొట్టేస్తామని చెప్తారు. కానీ వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉంటుంది, పిల్లలు కూడా ఎవ్వరు ఉండరు. కానీ మొత్తం తలుచుకుందనుకో ఇల్లు లేకుండా వాళ్ళ భూమిలో లేకుండా చేసేస్తారు దేవుడు. నంత శక్తి మేమా. నమస్కారం అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 4-5 ఇయర్స్ అయింది. 4-5 ఇయర్స్. ఏమేమి మిరాకిల్స్ అయినాయి మీకు మీ లైఫ్లో? అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో, ఇంకా హెల్త్ మ్యాటర్లో మంచిగా. హెల్త్ విషయం అంటే హెల్త్ ప్రాబ్లం, ఏం ప్రాబ్లం వచ్చింది? హెమోగ్లోబిన్ ప్రాబ్లం. హెమోగ్లోబిన్. ఓకే. ఇక్కడికి వచ్చినాక క్లియర్ అయిందా మీకు? ఇప్పుడు పర్వాలేదు. ఓకే. ఇంకా ఇంకేమేమి ప్రాబ్లమ్స్ నెరవేరాయి? ఇంకా ఫైనాన్షియల్లే హెల్త్, ఇంకా మా డాడీ హెల్త్ మ్యాటర్లు అన్ని. మీ డాడీ హెల్త్ మ్యాటర్ అంటే మీ డాడీకి ఏమైంది? కోమాలో. కోమాకి వెళ్ళిపోయారు. ఓకే. ఏమైంది అసలు, అంటే దెబ్బ తాకడం అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు, సడన్గా సడన్లో కోమాకి వెళ్ళిపోయారు. మరి ఇక్కడికి వచ్చాక మీకు ఎలా? బాగున్నాయి. ఓకే. ఇప్పుడు అంతా ఫైనా? ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి 6 ఇయర్స్ చేస్తున్నాయి ఇక్కడ నేను. 6 ఇయర్స్ నుండి ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు? నాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ వచ్చిన నుంచి అంత మంచి జరుగుతుంది మాకు ఇక్కడ. ఓకే. మీరు ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు? మా హస్బెండ్ కూడా జాబ్ గురించి, నా హెల్త్ ఇష్యూ గురించి కూడా ఇక్కడ వచ్చాను. ఓకే. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? జాబ్ వచ్చిందా? వచ్చేసింది. ఇప్పుడు జాబ్ వచ్చేసిందా? నాకు హెల్త్ కూడా మంచిగా ఉంది ఇప్పుడు ఇక్కడ. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఈ టెంపుల్ గురించి ఇట్లా మాట్లాడుతారు కదా, మాకు అది నచ్చలేదు. ఓకే. గుడి గుడి మాకు నచ్చలేదు. ఓకే. మా మంచి మంచి చేశారు ఇక్కడ అట్లా అని. ఓకే. ఇప్పుడు మీరు ఏమంటున్నారు మరి? నేనేమంటే మా టెంపుల్ మాకు కావాలి, ఇంకెవరికి మేము ఒప్పియ్య మా టెంపుల్ అట్లా. ఓకే. మీ టెంపుల్ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. అసలు ఎవరు దానిపైన చేతిలో ఉంటే మంచిది వాళ్ళకే ఇస్తారులేండి. మంచిగా మీరు అందరు వచ్చి పూజలు ఇలాగే చేసుకుంటారు ఎప్పుడు కూడా. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని మెరాకిల్స్ నడుస్తున్నది, కానీ ఎవ్రీ ఇయర్ వీళ్ళది ఏదో ఒక న్యూసెన్స్ ఉంటూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అంటే ఒక్క రోజు అని కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళ లేడీస్లు వచ్చి టైం నేరం లేకుండా రావడము, గుడి నుంచి కొన్ని సొమ్ములు కూడా పోయినాయి.
పోలేదని అమ్మవారి నగలు పోయింది, అమ్మవారి చీర పోయింది, అమ్మవారి పుస్త పోయింది. ఆయన మేము ఎవరి దగ్గర చెప్పుకోలేదు, పోనీ అమ్మవారు చూసుకుంటారు. అమ్మది ఉండి పోయింది, ఉండి ఉండి మొత్తం నిండుగున్న ఉండి పోయింది అమ్మవారిది. అట్లా 2-3 సార్లు అయింది, ఒకసారి అని కాదు. అమ్మవారికి మనం కమ్మలు పెడతాం, అది పోతుంది, ఏదో ఏదైనా ఒకటి పోతూనే ఉంటుంది. మరి అమ్మవారు ఎప్పుడు అమ్మవారిని అమ్మవారికి అమ్మవారిని అడిగితే అమ్మవారు ఏమన్నదంటే, పెద్ద ఉండి పోయినప్పుడు అమ్మవారు అన్నది, తీసిన వాళ్ళని నేను మళ్ళీ ఇడికి రప్పిస్తాను. వచ్చారా? మరి వచ్చారు అంటే వాళ్ళ కాలు పడిపోయింది. ఆహా, తీసిన వాళ్ళ మొత్తం లెవెలేకుండా అయిపోయింది. ఓకే. కానీ అమ్మవారు ఎంత మంచిదో అంటే, అమ్మవారు చూడదు అందుకని అంటారు అమ్మ అనేసి. అమ్మ అంత దయగల తల్లి. అమ్మ ఏం చెప్పింది తెలుసా, పర్వాలేదు తెలియకుండా చేసిండు, ఏ దానికి పరిహారం ఏందంటే, అమ్మవారు ఏమన్నదంటే ఇలా నడవాలని చెప్పింది. అడుగుల మీద అడుగు వేసుకొని నడవాలా, అతన్ని 11 సార్లు ప్రదర్శన చేయమన్నాను. అతన్ని నేనే ఎంబడి ఉండి చేయించాను. చేయించారా? మరి చేయించాను. ఇంకేమేమి జరిగాయి ఇక్కడ? మళ్ళీ ఇట్లా చాలా నచ్చింది. ఒక తుర్కాయమే, వాళ్ళ అబ్బాయికి కడుపులో ఏదో మందు పెట్టేసినారు. తను అయితే మొత్తం ఆల్మోస్ట్ చనిపోయిందనేసి వాకిలు వేసేసిండ్రు వాళ్ళు. అప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేదాన్ని నేను ఇక్కడ అమ్మ సేవకు. అంటే మేము ఎవ్వరమో సేవకే వస్తాము. అంటే ఇప్పుడు తను రమ్మంటున్నాడు కాబట్టి రావాలా అలాంటి ఏం లేదు. ఎవరికి ఏం లేదు, ఎవరికి సేవ చేయాలంటే వాళ్ళు వచ్చేస్తాము. అలా వచ్చినప్పుడు తను ఏం చేసిందంటే, అప్పుడు సాఫీ గారు లేరు, ఊర్లో ఉన్నారు. తను వచ్చి, మా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు, తను వచ్చి ఏడ్చింది, అయ్యో ఇప్పుడు స్వామి లేడు, నా అబ్బాయి కొనో ఓపిలో వాకిట్లు వాడేసున్నారు, నా కోడలు వేసేసి ఉన్నది, వచ్చి ముఖం చూడు, నీళ్ళు పోసిపో అని చెప్తున్నది, నేను ఏం చేస్తానేసి దెబ్బ దెబ్బ పోయింది. నిన్న ఏం లేదు, నువ్వు అమ్మవారిని నమ్ముకో, ఏం కాదు అని అంటే, ఆమె ఆమె చూడు ముస్లిం అయ్యి ఉండిపోయి ఆ నల్ల కింద ఉండి దెబ్బ దెబ్బ నీ మీద నీళ్ళు పోసుకొని వచ్చింది. ఆ చూడమంటే ఆ టైంలో ఇంతనే పసుపు ఉన్నది అందులో, దెబ్బ దెబ్బ తీసి ఆ కొంగులు కట్టుకొని పరిగెత్తింది. ఆమె పోయి ఆడ పోయినాక ఆమె ఏం చేసిందంటే, నీళ్ళలో కలిపి ఆ బాబుకి దాగిపించింది, కడుపు అంతా పసుపు రుద్దింది. నేను కూడా చెప్పినాను, ఇట్లా అమ్మని తలుచుకొని నువ్వు పోయి కడుపులో అంతా రాయి, ఏం కాదు అరికాలు అది చేతులంతా రాయి అంటే, వేసినాక ఒక 2-3 మినిట్స్కి తను పెద్ద వామిట్ చేసిందంట. వామిటింగ్ పెద్ద వంట అంతా ఇట్లా పచ్చ పచ్చగా పడ్డది అబ్బాయికి. మళ్ళీ అతను క్యూర్ అయిన మళ్ళీ టెంపుల్కి వచ్చిండు. ఓకే. వాళ్ళు కూడా ఇప్పుడు ముస్లింస్ అయి ఉండే అమ్మవారిని వచ్చింది. ఓకే, వచ్చిండ్రు వాళ్ళు. తను వచ్చిండు, తను మళ్ళీ వాళ్ళ భార్య కూడా వచ్చింది, మళ్ళీ ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చింది, అట్లా వాళ్ళ 3 కొడుకులను తీసుకొచ్చింది ఆమె. ఓకే. అది చాలా పెద్ద మేరకు. ఓకే. అంటే అప్పుడు ఆమె వచ్చినప్పుడు నేను అంటుండే, దీదీ ఏమైంది, నీ కొడుకు ఎట్లున్నాడు అని అంటే, అయ్యో లేక కాదు ఇట్లా అయ్యింది, నువ్వు ఆ రోజు నేను నేర్చుకొని వచ్చినప్పుడు స్వామి కూడా లేదు కదా అనేసి చెప్పినాము. ఓకే. మీకేం మిరాకిల్స్ జరిగాయి? మరి నాకు చాలా జరిగాయి రా. నాకు హెల్త్ ఇష్యూలు వచ్చినప్పుడు హెల్త్ మంచిగా అయ్యింది చాలా. అంటే నాకు అసలు అమ్మవారు నాకు స్టార్టింగ్లోనే చెప్పింది, నీకు నరాలు వీక్నెస్ ఉన్నది, నువ్వు సరిగ్గా కూడు తినవు, సరైన కూడు తినవు కాబట్టి నీకు నరాలు వీక్నెస్ ఉన్నదని చెప్పింది. కానీ అది ఏందో, ఇక్కడికి రాగానే నేను ఎంత పని చేసేస్తానంటే నాకే తెలియదు. అంత వర్క్ చేస్తారు? చేస్తాను. అందరు అంటారు ఏ నువ్వు ఎప్పుడు చూడు ఇట్లానే అంటావు, హెల్త్ బాగాలేదు అంటావు, యాక్టింగ్ చేస్తావు నువ్వు, మళ్ళీ రాగానే ఇట్లానే. స్వామి కూడా అంటారు ఏమైనామా ఇంట్లో ఉంటే ఫోన్లో నువ్వు ఇట్లా మాట్లాడుతావు, స్వామి చెప్పు స్వామి అంటావు, ఇక్కడ రాగానే ఇట్లా అంతా నీకు ఎక్కడికి వస్తున్నాయి అంటే అమ్మవారే ఇస్తుంది స్వామి అనేసి. ఓకే. ఇంకేం జరిగాయి? ఇంకా మీ పిల్లల విషయంలో కానీ? మా పిల్లల విషయంలో ఇక తను 10th పాస్ అయ్యాడు, అది చాలా పెద్ద నాకు. ఓకే. అంటే చదువుతాడు, కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ హాల్లో పోగానే మర్చిపోతాడు, మతి మరపు. మరి అమ్మవారికి మొక్కుకున్నారా? మొక్కుకున్నాను. అని అమ్మనే నేను అసలు అమ్మవారికి నేను ఇది చేస్తాను, ఇది వరకు నేను ఏ పూజ చేయలేదు అమ్మవారికి, సేవ చేస్తాను మొక్కుతాను అంతే. అమ్మవారికి కూడా తెలుసు నా పరిస్థితి, అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మవారు నా దగ్గర ఏ పూజలు అడగలేదు, నేనేం చేయలేదు. ఓకే. ఇప్పుడు కూడా నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు కూడా అమ్మవారు నాకు ఉన్నది, కానీ పిలిస్తే పలికేదేవు. ఓకే, ఇది చెప్పచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది వరా.
ఎలా ఉన్నారు? అసలు మీ కోరికలు ఏం నెరవేరాయి ఇక్కడికి వచ్చిన? చాలా ఒకటి రెండు చాలా ఇప్పుడు దాకా అయితేనే ఉన్నది. అసలు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఈ దేవుళ్ళని రాళ్లతో ఏవేవో పూజ చేస్తారు, దయ్యాలు అంటారు. సో మరి మీకు ఏమనిపించలేదా ఇక్కడికి స్టార్టింగ్? చెప్తారు, చెప్పారు కానీ చాలా మంది వద్దు చేయొద్దు అని, ఇందులో కలిసి అన్నాడు. కానీ నేను ఇంట్లేదు, ఏ దేవుడైనా కానీ ఎక్కడ ఉంటాయి ఉంది అని చేయలేకుండా ఏ దేవుడు మొక్కవచ్చు. అసలు మీకేం మంచి జరిగి ఇక్కడికి వచ్చారు? అక్కడతో చాలా టైట్లో ఉండిన ప్రాబ్లమ్స్ ఉండింది ఎక్కువ. అందులో అన్నీ మంచిగా ఇది వచ్చినాగానే ఆయన అమ్మో ఆయన బంగారం లేకుండా క్యాష్ లేకుండా పైసలు చాలా ఇబ్బందులు ఉండి, నా ఇల్లు కూడా సగం అయింది అట్లనే ఉండిపోయింది. అన్నీ అబ్బాయికి జాబ్ కొంచెం తక్కువ ఉండింది. జాబ్ అంటే కేవలం బంగారం డబ్బు కోసమే ఇక్కడికి వచ్చారా? లేలే, ఇంట్లో ప్రాబ్లం కూడా చాలా సార్లు అయింది ఆయనకు. నాకు ప్రాబ్లమ్స్ అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్ అంటే చాలా ఉన్నారు, జాబ్ లేదు, జాబ్ లేకుండా అబ్బాయికి కొంచెం టైట్ ఉండే జాబ్ది అన్నీ దొరికాయి. అమ్మవారి దగ్గర వచ్చి సేవ చేసుకుని మొక్కొని ఉంటే అన్నీ ఒక్కొక్కటి మెట్టెక్కునే వచ్చిన. కొంచెం అప్పులు ఉండే, ఒక ఆమె లోన్ తీసుకొని మోసం చేసింది మిమ్మల్ని. ఆమె చేసేవరకు ఇంటికాడ చాలా మంది వచ్చి కొట్టడానికి వచ్చారు, కొట్లాటకు వచ్చారు. నేను కూడా ఏమైనా ఇది చేసుకుందామని అంత దాకా వచ్చినా కానీ అమ్మవారి దగ్గర మక్కనే తీసుకున్న ఫస్ట్ సారి అదే వచ్చేవారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? మీకు అన్ని మంచిగా? అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం హిందూగా కన్వర్ట్ అయ్యారా మళ్ళీ? లేదు, వెళ్తాను సండే సండే చర్చ్కి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, మేరీమాత చర్చ్కి వెళ్తాను. అన్ని దేవుడిని మొక్కని ఉంటా, ఏ పండుగలో ఉండని ఏమైనా వచ్చి మొక్కేస్తా. ఇక్కడ మాత్రం డైలీ వస్తారు? వస్తున్నా. ఓకే అమ్మ, అమ్మకి సేవ చేసుకుని ఉంటా. ఓకే, మరి గుడి కూల కొట్టేస్తామని ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు వచ్చేసింది. కానీ మేము ఎవరి దగ్గర చేయలేదు, కానీ మేము ఎవరి జోలికి పోము, అది ఏమ ఒకే మాట, మేము ఎవరి జోలికి వెళ్ళలేము. మా గుడి ఎంత మాది ఏం ఇది ఉన్నదో మేము సేవ చేసుకొని మా ఇదిలో ఒక ఫ్యామిలీ లెక్క ఇక్కడ ఉండిపోతాం. కానీ వాళ్ళు వచ్చి కావాలని వచ్చి గిలికిచ్చడం ఏంది, షార్ట్ కొట్టడం ఏంది, మాట్లాడడం ఏంది, అలాగి మేము ఇక్కడ కూర్చుంటే కావాలని అక్కడ షార్ట్ కొట్టుకునే ఉంటారు. మనం ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం అని షార్ట్ కొట్టునే ఉంటారు, అంటే మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా అంతా ముందంతా చాలా పిల్లలు ఉండే, అన్నీ ఉండే, పని చేసుకుని చాలా మంది ఉండే. ఇప్పుడు అన్ని ఆఫీసులు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నది అందరూ పెద్దలు పెద్దలు. ఇప్పుడు ఈయన కూడా ఏమందరు అందరికి వయసు అయిపోయింది కదా, చేత కాదని ఈయనేమన్నాడు, ఆ ఇంటి చాబి కావాలా అన్నాడు. ఇంకా సామాన్లు పెట్టుకోడానికి, పండుగలు అయితే ఏమన్నా పెట్టుకోవడానికి ఈయన చాబి అడవరకు వాళ్ళంత అంత పెద్ద గుడి నిలగొట్టేస్తా అది చేస్తా అని ధమ్కి మాకు ధమ్కిస్తున్నారు. ఓకే, మరి ఆ ధమ్కిస్తున్న వాళ్ళకి మరి మీరేం సమాధానం? మేము ఇడవాము, ఎడదాకా అయితే మీ అడదాకా కానీ కానీ అమ్మవారు ఉంది, అమ్మ స్థలం, అమ్మ ఎట్లన్నా చేసుకుంటుంది అంతే. అమ్మ ఇడవదు, అమ్మ ఇడవదు, మేము ఇడవం అంతే. ఓకే, ఖచ్చితంగా అది మనట ఉన్నారు. మీరేమై మీరు కూడా కొంచెం సాయం చేయాలి ఈయన. చేస్తాం, పక్కా చేస్తాం. ఏం కాదు అసలు ఈ గుడి కూడా కొట్టడానికి పిల్ల పిల్ల బాగుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటావు నువ్వు? నేను దగ్గర దగ్గర 6 ఇయర్స్ అయిపోయింది అక్క. ఓకే, నీకేం మంచి జరిగి ఇక్కడికి వచ్చావు? మంచిది అంటే అన్ని మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు, అందరికి మంచిగానే జరుగుతున్నాయి. అంటే ఎవరైనా ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటేనే వచ్చి మొక్కుకుంటారు. సో నీ లైఫ్ లో ఏం ప్రాబ్లం జరిగింది? అది చెప్పలేని ప్రాబ్లం. ఒకసారి చెప్పు, తెలుస్తుంది కదా చెప్తే. ఆ ప్రాబ్లం బయట డిస్కస్ చేసుకోలేము అలాంటి ప్రాబ్లం, కానీ అంత సాల్వ్ అయిపోయింది దేవుడి దయ వల్ల. అందరం మంచిగానే ఉన్నాం. ఓకే, ఫ్యామిలీలో అందరు మంచిగానే ఉన్నాం. ఏం ప్రాబ్లం ఒకసారి చెప్పొచ్చు కదా, వింటారు కదా జనాలు కూడా. అలా అని కాదు, చెప్పుకోలేము ఆ సిచ్యువేషన్ అలా ఉంది. షార్ట్ కట్లో చెప్పు. ఎక్కడో ఉండేవాడిని ఇక్కడ స్టిల్ ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నానంటే ఈ అమ్మవారి దయ వల్లని. అమ్మవారి కారణం. ఓకే, ఇంకేమేమి మంచి జరిగాయి? మంచిగా అంటే అన్నీ మంచిగానే ఉన్నాయి అక్క. ఇప్పుడు మీ మీడియా వాళ్ళని కూడా ఎందుకు పిలిచినామంటే, ఈ టెంపుల్ డెమోలిష్ చేస్తా అన్నారు కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను మేము. సో మెయిన్ విషయం ఏంటంటే, ఇది న్యూస్ చాలా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాం. మెయిన్ మీ మీడియా వల్ల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాం. మెయిన్ విషయం మీ గుడి మీకు కావాలి అని కోరుకుంటున్నాం. మా గుడి అని కాదు, అందరి గుడి. మా గుడి అని స్పెసిఫిక్ గా ఏం లేదు, అందరి గుడి. ఇప్పుడు మీరు వచ్చినారు మీ గుడి, ఇంకొకరు వస్తే వాళ్ళ గుడి, అందరి గుడి. అలా మా గుడి అని స్పెసిఫిక్ గా అయితే మేము ఎక్కడ చెప్పుకోలేదు, ఎప్పుడు చెప్పం కూడా. మన అందరి గుడి
అయితే చెప్పండి, అయితే చెప్పండి, టెంపుల్ డెమాలిష్ చేస్తా అన్నారు కదా, అతనికి నడవని దానికి కూడా ఓపిక ఉండదు. అట్లాంటి వ్యక్తి వచ్చి టెంపుల్ని డెమాలిష్ చేస్తా అనే మాట చాలా పెద్ద విషయం. ఇది బయట తెలిస్తే శివశక్తులకు, ఇంకా తమిళ సంఘాలకు, బ్రాహ్మణుల సంఘాలకు, వాళ్ళందరు తెలిస్తే మాత్రం ఎవ్వరు ఊరుకోరు. ఈ విషయం చాలా దూరానికి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ మనసు మార్చుకోవాలి ఇప్పుడే అని చెప్తున్నారు? మనసు మార్చుకోవాలని కాదక్క, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీకు ఇచ్చని గోల కొడతా అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మీరు ఊరుకుంటారా? లేదు మీ బంగారం ఇమ్మంటే ఇస్తారా? ఇస్తానేమో కానీ కిచెన్ గూడ కొడతా అంటే ఎట్లా ఇస్తాం? అదే దానికి దీనికి డిఫరెంట్. అదే అయితే ఇప్పుడు ఇదైతే మనం కిచెన్తో అయితే పోల్చుకోవద్దు, చాలా పవిత్రమైన గుడి. ఇంకొక విషయం ఏంటంటే గర్భగుడిలో మాత్రం పూజ చేసే వాళ్ళే వెళ్ళాలి. గర్భగుడి అనేది చాలా పవిత్రమైనది, దీంట్లో శివశక్తులు ఇంకా పంతులు గారు వాళ్ళు వీళ్ళే వెళ్ళాలి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళైతే వెళ్ళడానికి అర్హత లేదు. మరి ఎవరు వెళ్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కమిటీ మెంబర్స్ లేడీస్, కమిటీ మెంబర్స్ లేడీస్. బోనాల రోజు ఇలాగే ఒక లేడీ వచ్చింది. వస్తే అందరు నార్మల్ గా నేనే కూర్చున్నాను లోపల. అయితే పూజ చేస్తుంటే బయట చేసుకోమా, అక్కడనే బోనాలు అంతా అక్కడనే సమర్పిస్తాం బయటనే, పూజ చేసుకోమా అక్కడ అంటే లేదు ఇక్కడ లోపల చేసుకుంటా. ఏమన్నాం? లేదు ఇక్కడైతే కాదంటే లేదు పైననే వచ్చి కూర్చుందాం అలా అన్నాం. సో అందువల్లనే అంటున్నాం గర్భగుడి అంటే చాలా పవిత్రమైనది. మీరు కావాలంటే పెద్దవాళ్ళని కూడా కనుక్కోండి, గర్భగుడికి అంత పెద్ద ఇది ఉంది. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నావు సార్? చివరిగా ఏం లేదండి, ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ ఒక కీస్ అయినా మాకు ఇచ్చేస్తే మేము అదొక్కటి కోరుతున్నాం. ఈ రూమ్ ఒక కీస్ మాకు కావాలి. ఇప్పుడు ఆ రోజు వరకు ఇప్పుడు ఈ గుడి గుల్పేసి అన్నారు అక్క, మేము ఈ గుడి గురించి మాట్లాడినాం ఇన్ని రోజు వాళ్ళతో. ఇప్పుడు శామ్ చెప్పిన బట్టి చాలా ఈ టెంపుల్స్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఉమెన్స్ కొన్ని మంది ఆంటీ వాళ్ళు ఎట్లా దేవుణ్ణి గర్వగుళ్ళ పోదన్నారో అట్లా ఇది రూమ్ గురించి కూడా ఒక ప్రాబ్లం. మేము 15th August నుంచి ఇన్ని రోజుల నుంచి మేము ఆ రూమ్ అడిగినాం, ఈ రోజు వరకు మాకు ఒక రెస్పాన్స్ ఏం లేదు. ఆ తాళం ఇస్తారా ఏం చేస్తారు అది లేదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా కూడా మాకు ఆ రూమ్ వద్దు, ఎందుకంటే రేపటిదినం మాకు ఒక మాట వద్దు, మేము ఇట్లా మీకు పిచ్చ వేసినాం ఆ రూమ్ ఇచ్చినామని మీకు మాకు ఒక ఆ మాట వద్దు. రేపటి దినం మేము ఉన్న రోజులు ఈ దేవుని సేవ చేసుకుంటాం, ఏం చేయాలి మేము అన్నీ చేసుకుంటాం, మా తర్వాత చేసుకున్నట్టు వాళ్ళు ఇష్టం. ఇప్పుడైతే ఆ రూమ్ మేము ఇచ్చిన వాళ్ళు లేరు, మేము ఆ రూమ్ తీసేద్దాం అనుకుంటున్నాం అక్క. కూల్ చేస్తారా? కూల్ చేస్తాం ఆ రూమ్. ఓకే, గుడి ప్రాఫిట్లో, ఎందుకంటే దేవునికే కానప్పుడు వేరేలోకి ఎందుకు? గుడి ప్రాఫిట్ ఉన్న గుడికి రావాలా, దేవుని కోసం రావాలా, దేవునికి రానప్పుడు ఆ రూమ్ మాకు వద్దు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు గుడి గురించి? అంతే. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు ఏమో మా మాట గుడి గుల్పేసి అన్న, ఇంతమంది ముంగట ఏమో గుడి గుల్పేసి అన్నారు, నెక్స్ట్ డే మేము మీ పోలీసు అంతా అన్నప్పుడు లేమో మాట ఎగ్రేసేసారు, మేము గుడిపలని మేము చెప్పలేని చెప్పేస్తారు, అబద్ధాలు మాట మారుస్తారు. మళ్ళీ మా స్వామి మీద పిఎస్ వరకు అవి ఇవి ఫేక్ కంప్లైంట్స్ పెడతారు, అవన్నీ కాదు. మేము ఎట్లా ఎవరైనా బోనం వస్తే మేము దేవునికి ఏడా ఆన సమర్పిస్తాం, దేవుణ్ణి వచ్చినప్పుడు నూక్తున్నాం ఉమెన్స్ ఇక్కడ వాళ్ళని అంత ప్రీ ప్లాన్ తోని గుడి మీద ఇది చేస్తారు, కేసులు పెడతారు. వాళ్ళ వాళ్ళని కావాలని ఫేక్ కేసు పెడతారు, ఎందుకంటే ఒక ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు వాళ్ళకి అగేన్స్ట్. మా దగ్గర ప్రూఫ్స్ ఎవిడెన్స్ గర్భగుడి ఏమేమి అవుతుంది అంత మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అంత పాత నుంచి. కానీ వాళ్ళ దగ్గర అయితే మేము ఏం అట్లా చేసినట్టు ఒక ప్రూఫ్ లేదు, మాకైతే ఇంత మంది ప్రూఫ్ ఉన్నారు చెప్పినందుకు వాళ్ళని ఒక్కరు మందిని ఏమని ప్రూఫ్ మేము ఇట్లా చేసినామని వాళ్ళకు, వాళ్ళ ఒక్కరు వాళ్ళ పట్టుదలలో ఉండని నడవదు, అంత ఇంత మంది కావాలి ప్రూఫ్కి. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ కాలనీ వాళ్ళని మొక్కని ఇవ్వట్లేదు గర్భగుడి. అదే అంటున్నాక అట్లా మాకు ప్రూఫ్ కావాలి, ఇక్కడ ఎంత మంది ఉన్నారో, ఇద్దరు ముగ్గురు పడితే కాదు, ఇక్కడ మేము ఇంత మంది 30-40 members ముంగట ఆయన మాట అనడానికి ఇంత మంది ప్రూఫ్ ఉన్నాం మేము, విత్ ద వీడియోస్ ప్రూఫ్తో ఉంది మా దగ్గర. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది మేము ఇట్లా మేము చేస్తున్నామని ఒక ప్రూఫ్? మా గుడి కాడ దేవుని కాల్చేస్తారు, ఇది చేస్తారు, దేవుని మీదకి వెళ్ళి బంగారం పోతుంది, ముక్కు పుడకలు పోతుంది, సొమ్ములు పోతున్నాయి, దానివల్ల మేము ఏ గర్భగుళ్ళైనా ఓన్యం. మీరు పెద్ద పెద్ద గర్భగుళ్ళను చూస్తే మనం ఎంత బోనాలకి నార్మల్ గుళ్ళలు మనం బోనాలకు పోతాం దూరం. ఇప్పుడు లాల్ బజార్ ఉంది, కార్ఖానా ఉంది, మన మేడ బొడ్రాయి కాడనే బోనం పెట్టుకున్నాం, బుడ్రాయికే సమర్పిస్తాం బోనం. ఇప్పుడు ఏంది దేవుని గర్భగుళ్ళు ఎవరు ఎప్పుడు మనం సమర్పించాం? ఇప్పుడు ఇక్కడ కొన్ని మంది ఎట్లుంటారు అంటే కొన్ని ఉమెన్స్ ఉన్నారు వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు శామ్ అనే వ్యక్తి లోపల ఉన్న టైంలో ఏం చేసినట్టే బోనం తెచ్చి డైరెక్ట్ లోపలికి జొరుతా అని, అది ఎక్కడ న్యాయం చెప్పండి? ఎట్లయినా బయటనే పెట్టాలి, ఏదైనా లోపల జొరనికున్నారు వీళ్ళంతా. మా అట్లా ప్రూఫ్ ఉంటే మేము ఏమన్నా అంటే ఫేక్ కంప్లైంట్స్ పెడతారు, మేము ఇది వాళ్ళని ఇది చేస్తున్నాం అది చేసినాం అని. ఇక్కడ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు, మా దగ్గర ఇంతమంది ప్రూఫ్ ఉన్నారు, అదొకటి అవుతుంది ఇక్కడ, అదొకటే నా ఇది చేయాలక్క. మీరు మా స్వామిని పోకపోవడం
చెప్పడమే మంచిది. అవును, ఎవరు ఎలా వస్తారో తెలియదు కదా. దండ తెచ్చాను ఆ రోజు రాఖీ పండుగ రోజు, ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తే నన్ను లోపల వెళ్ళి పెట్టమన్నారు, కానీ నేను లోపల వెళ్ళలే, ఇక్కడ నుంచే మోకాల మీద నిల్చొని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టాను. అదే అక్క, ఇప్పుడైతే మాకు ఆ రూమ్ వద్దు, మేము ఉన్నంత రోజులు సేవ చేసుకుంటాం దేవునికి, ఆ రూమ్ ఆ ప్లేస్ అయితే వద్దు, మేము ఇప్పుడు అది గుల్పేసాం. మేము 15th ఆగస్ట్ నుంచి అడుగుతాం, 27th ఈ రోజు ఆగస్ట్, ఈ రోజు వరకు మాకు ఏం రెస్పాన్స్ లేదు. వాళ్ళేమో వెనక వెనుకపోయి పిఎస్లో ఆయన మీద దొంగచాటున కేసు పెట్టిరు, వాళ్ళ మనుషులతో బయట మనుషులు ఎవరు లేరు, మాకు విదౌట్ ప్రూఫ్ సాల్వ్ చేస్తే అడిగి మాకు ఫోన్ వస్తుంది ఇట్లా అని. అదొకటి వాళ్ళు తప్పు చేసిరు, ఇట్లా చేయడం తప్పు, దేవుని కాడ అంత ఇది ఈక్వల్ ఉండాలా, దానికోసం మీద అయితే ఆ రూమ్ మేము గుల్పేసాం అక్క. మీడియా ఈరోజు ఇన్వాల్వ్ అయి కూడా మేము ఇంత పెద్ద ఎవరు సైలెంట్, ఎందుకంటే ఆయన గురించి మేము తెలుసు, ఆయన ఎంతమంది ఇంత ఒక ఆడ మీద బదనాం చేసిన ఇంతమంది ఆడవాళ్ళని నమ్మి వస్తారు, ఎంతమందికి మంచి చేసాం మేము ఏం తెలుసు, మేము దేవుని మీద బతికేటోళ్ళం, దేవునికి ఎట్లా ఉండాలి మాకు తెలుసు, అమ్మవారి లాగా ఓలుస్తాం, పాస్పోర్ట్ అంత ఇస్తారు అని అంత మంచిగా చూస్తాం ఆడోళ్ళని. ఈ రోజున మేము ఒక్క ఆమె బదనాం చేసి నడవదు, కాదు అది ఏం కాదు, గుడికి ఏం టెన్షన్ పడదు, గుడికి అయితే కానీయం. మేము కూడా మీరు కూడా కొంచెం మీ సపోర్ట్ ఉండాలి అక్క మాకు, ఆ రూమ్ అయితే మేము తీసేసాం, ఇదైతే మాకు వద్దు, ఎందుకంటే రేపటి దిన మాకు మాట వద్దు, మేము ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు మీరు అని, రేపటి దిన మాకు ఆ మాట వద్దు, ఆ రూమ్ అయితే వద్దు. ఓకే, అదొకటి ఫిక్స్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మేము 15th ఆగస్ట్ నుంచి అడుగుతున్నాం కీస్, మంచిగా అడిగినాం, ఏడ లొల్లి లేదు, ఏం లేదు, నార్మల్గా అడిగినాం, ఈ రోజు దిన వరకు మేము ఏం చేయలేము, మళ్ళీ వాళ్ళు వెనక మా మీద పోయి పిఎస్లో వేరు, ఇప్పుడు పిఎస్లో మేము ఆ రూమ్ తీసేస్తున్నాం అక్క. ఓకే, వాసు కూడా ప్రాబ్లమ్, మేము చాలా మంది పెద్ద పెద్ద పండితులు మనం మంచి మంచిలో అడిగినాం, చాలా మంది వచ్చి చూసి రామ్ పోతే వాస్తు కాడ ఉండదు అని చెప్పారు, ఆ రూమ్ తీసేస్తాం. మరి తీసేస్తారా? తీసేస్తాం అక్క, మేము అలా తీసి మేమేం కట్టుకుంటాం అని చెప్తే అది గుడికే ఇది చేసేస్తాం, గుడికి బోనాలు తిరగానికి ప్రాబ్లం అవుతుంది, బోనాలు వస్తే. ఓకే, తాళం తీసి ఆ మ్యాటర్ నుంచి మ్యాటర్ తప్పు చేసి పిఎస్ దాకా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈయన మీద కంప్లైంట్ పెట్టారు, ఎవరు ఇన్వాల్వ్ లేరు, ఇన్వాల్వ్ లేని వేరే మనుషులు వచ్చి ఎట్లా పెడతారు రూమ్ కి గుడికి, అడగలేదా, రిటర్న్ కంప్లైంట్ చేయలేదా, వాళ్ళు బయటికి వస్తలేరు, పిలిస్తే వస్తలేరు, వాళ్ళు పిఎస్ లో డైరెక్ట్ పెట్టిరు, మేము ఇప్పుడు మాకు ప్రూఫ్ తో కావాలి, ఇప్పుడు మేము డైరెక్ట్ ఆమె ఇప్పుడు ఈ రోజు మాకు ప్రూఫ్ దొరకమంటే డైరెక్ట్ ఆమె ఫోటోస్ తోనే ఆమె నంబర్ తోని మొత్తం మేము బయట పెడతాం. ఇది కూడా నేను ఇంకా ఓపెన్ గా చెప్తున్నాను, మా సామి మీదకి ఈరోజు వచ్చింది, ఆయన చేయలేని తప్ప ఆయన మీద చేస్తారు విదౌట్ ప్రూఫ్స్, ఎవరు ఒక ఉమెన్ లేదు ప్రూఫ్ ఆమె, ఒక్క ఆమె నుంచి ఉంటే కాదు, మేము ఇంతమంది నాకు సపోర్ట్ ఉన్నాం, ఒక్క ప్రూఫ్ అయినా కావాలి మేము అప్పటి వరకు, ఇప్పుడు ఆమె అంత బయట పెడతాం, మేము కూడా ఆమె ఫోటోస్ ఆమె గుళ్ళకి ఏమేమి సామాన్ పోయింది ఎవరి వల్ల, ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ రోజున మేము గుళ్ళు ఉన్నాం, రేపటి దిన మేము వెండి కిరీటం పెడతాం, సామాన్ దేవుళ్ళకి పెడతాం, ఆ పోయినా మనతో ఎవరు బాధ్యత అక్క, ఇప్పుడు పోతారు మీరు, మేము లేదంటాం, మంచి మంచి గుళ్ళనే దొంగతనాలు అవుతుంది పెద్ద కూడా, ఈ చిన్న గుడి ఇప్పుడు ఇట్లా ఉంది, ఏం లేదు సీసీటీవీ క్యామ్స్ ఏం లేదు, ఇప్పుడు దీని మీద ఎవరి మీద ఎవరి మీద ఇస్తాం, లోపల వెళ్ళడం మీదే కదా, మేమంతా లోపల ఎవరిని పోనియం, దానివల్ల ఇప్పుడు ఆమె పోతుంది, ఇప్పుడు దేవుని తాళి పోయింది, ముక్కుడు పోయింది, అంతా పోయింది ఇంతకు ముందు, అప్పుడు కూడా మేము సామి ఏడ బయట రానియలే ఒక ఇది చేసిండు ఎందుకు వాళ్ళ మీద, మళ్ళీ ఆ రోజు నుంచి మేము బంద్ చేసినాం, ఎవరిని లోపల పోనియం, ఓన్లీ సామి కొన్ని మందే పోతారు దేవుని కాడికి. ఇప్పుడేమో ఈ గుడి మీద ఇట్లా ప్రాబ్లం తీసుకుని నిండ లేపుతారు ఆయన మీద, ఆ నింద లేపారు అనుకో, ఇప్పుడు ఆయన మీదకి ఏమైనా కొత్త నింద కొత్త రూమర్స్ ఫ్రెండ్ అయింది అనుకో, ఆమెను కూడా మేము నించో పెట్టి ఆమెనట్టు ఇంట్లో జరిగి కొడతాం మేము, అంత మెయిన్ అని కాదు, ఇలా అందరు ఆమె మీద పాగించున్నారు, మేము ఎందుకు ఈరోజు మీడియా వచ్చింది, ఆయన రెస్పెక్ట్ ఆయన ముఖం చూసుకుని మేము గమ్మునున్నాం, రేపటి దినం ఈయన సామికి ఏమైనా అనుకో ఆమెకు ఆమెకు మంచిగా ఉండదు.